మీరు వచ్చారు, కూర్చోండి. మీరు కూడా కొంచెం సెటప్ చేసుకుంటారు. ఎంతకాలం ఇలా ఉంటారు బాబు? ఉన్నంతకాలం ఇలా ఉంటే మీరు ఏమైపోతారు? చచ్చిపోతాం. చచ్చి ఏం సాధిస్తారు బాబు? ఉండి ఏముద్రేస్తున్నాం కనుక. అందుకని దీనికి ఇలా బానిస అయిపోతారు. బానిస మనిషి ప్రేమకు బానిస, ప్రేమ ద్వేషానికి బానిస, ద్వేషం దేవుడికి బానిస, దేవుడికి మనిషి బానిస, మనిషి దీనికి బానిస. ఇది వంశ పారంపర్యంగా వస్తున్న బానిసత్వం. ఇందులోనూ ఒక ఆనందం ఉంది మారుతీరావు గారు. విషం తాగడంలో ఆనందం ఏముంది బాబు? విషం తాగితే చచ్చిపోతారని మాత్రమే మీకు తెలుసు, కానీ విషం చంపడానికి ఎంత పనికొస్తుందో బ్రతికించడానికి అంతే పనికొస్తుంది. ఇట్స్ ఎ మెడిసిన్. నిజమే, మందుని మందుగా వాడితే పర్వాలేదు. ఎలా వాడుతుంది? రోగాన్ని బట్టి మందు అన్నారు. మన రోగానికి ఇలాగే వాడాలి. లేదు కదా, నీ మనసు బాగుండక అలా మాట్లాడుతున్నా. నిజం చెప్పు, దీన్ని తాగడం మూలంగా చనిపోయినా నీ శాంతి తిరిగి వస్తుందా? రాదు. మరైతే ఎందుకు తాగుతున్నా? మనశ్శాంతి కోసం. నీకు కావలసిన మనశ్శాంతి ఇవ్వలేదు. నువ్వు మామూలు మనిషివై మళ్ళీ నలుగురిలో తిరుగుతూ ప్రదర్శన ఇవ్వాలి. అందులోనే ఉంది నీకు నిజమైన మనశ్శాంతి. నీకు అసలు శాంతి గురించి తెలియదు. నా ఆటకు పాటకు అన్నిటికీ ఆవేశం శాంతి. నా శాంతి ఎప్పుడైతే పోయిందో ఆమెతోనే అన్నీ పోయాయి అనుకుంటే అన్నీ పోతాయి, ఉన్నాయి అనుకుంటే అన్నీ ఉంటాయి. అది మనం అనుకోవడంలో ఉంది బాబు. నిజమే బ్రదర్, ఎవరెవరి కోసం ఎన్నెన్నో ప్రదర్శన ఇచ్చాం. కనీసం శాంతి జ్ఞాపకార్థం ఏదైనా ఒక స్మారక చిహ్నం కట్టడానికి ఒక ప్రదర్శన ఇద్దాం. కల్లో కనిపించేది ఆయనేనా? నా కల్లో కనిపించేది ఆయనే. ఆయనే నా స్వామి, నా దేవుడు. ఏమిటండి ఇది? నాకేదో భయంగా ఉందండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఏమిటండి ఇదంతా? అసలు నా అరుణకి ఏమైంది డాక్టర్ గారు? అది పూర్వజన్మ స్మృతి. ఇది ఆయన పెట్టిన పేరు. ఈ పేరంటే ఆయనకి చాలా ఇష్టం. దేవదాసు నీకు ఎలా తెలుసమ్మా? ఆయనే, ఆయనే కావాలంటే మా ఇంటికి అండి. ఆయన ఫోటో కూడా ఉంది, చూపిస్తాను. మీ ఇల్లు ఏమిటమ్మా? ఇదేనమ్మా నీ ఇల్లు? ఇది నా ఇల్లు కాదు, ఇది నా ఇల్లు కాదు. వెలిగించుకోపోయారు, నేనే వెలిగించాను. ఇక్కడ ఆయన నా ముఖం మీద డబ్బు వేసి కొట్టారు. నేను డబ్బు మనిషిని అన్నారు, నాకు కావాల్సింది డబ్బేనన్నారు. ఇక్కడే వారు నన్ను అమ్మీ అని పిలిచారు.
నాటకమే ఒక బోటకం, నాటకమే బోటకం, బోటకమే నాటకం, జీవితమే ఒక బాబర్. మీకోసం ఎవరు వచ్చారండి? ఎవరు? యముడా చిత్రగుప్తుడా? అదే, మీకు తల కింద కాళ్ళు పైన కనిపిస్తున్నాయి. అవులే, మీరు దేవతలు కదా. అది అంతే, అది అంతే. మొన్న ఏమైనా పుచ్చుకుంటారా? వద్దు. ఓహో, మీరు పుచ్చుకునే వచ్చింటారు. కూర్చోండి, కూర్చోండి, మనం లేస్తున్నాం. తీసుకెళ్ళడానికి వచ్చారా? మనం రెడీ. లేదు, మీతో పని ఉండొచ్చాం. నాతో? ఎవరు మీరు? నా పేరు వెంకటాచలపతి. తిరుపతిలో ఉంటారా? మీతో మాట్లాడాలని వచ్చాం బాబు. మనం మాట్లాడు. అలా అంటే ఎలా చెప్పండి? మీరు ఇంతకుముందు నన్ను చూశారు? లేదు, చూశారు. చూశామా? చూశాం. జ్ఞాపకం లేదా బాబు? జ్ఞాపకాలు అనేవి నరక. మనం నరకానికి వెళ్ళం. ఎప్పుడు స్వర్గంలోనే ఉంటాం. ఏమిటిలా అయిపోయారు? అప్పుడు ఎంత బాగున్నారు? ఏ, ఇప్పుడు బాగాలేమా? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలాగా ఉంది. కాకపోతే అప్పుడు నేల మీద ఉండేవాళ్ళం, ఇప్పుడు మందు మీద ఉంటాం. మీరు మాకు సాయం చేయాలి. మీరు మాకు సాయం చేయాలి. చెప్పండి. మందు అయిపోయింది, ఒక సీసాగా. ఒకటేమిటండి, వంద తెస్తాను. మందిచ్చి మోసం చేయాలనుకుంటున్నారా వెంకటాచలపతి? అవునండి. అవే కాదండి, నేను చెప్పేది కొంచెం వినండి. చెప్పండి. పూర్వజన్మ మీద మీకు నమ్మకం ఉంటే? పూర్వజన్మ? మనకు అసలు ఈ జన్మ మీదే నమ్మకం లేదు. కాదు, పూర్వజన్మ ఉంది. ఒక అమ్మాయికి పూర్వజన్మ స్మృతులు గుర్తుకొచ్చాయి. ఆ అమ్మాయి పూర్వజన్మలో తాను ప్రేమించిన అతని కోసం అల్లాడిపోతుంది. అలాంటి మనిషి కనిపించాడు. అతను వస్తే కానీ ఆ అమ్మాయి బ్రతకదు. ఇంకేం తీసుకోడండి. అతను ఎవరో కాదు, మీరే. మేమా? మేము ఈ జన్మలో కనిపించడం మానేసి పూర్వజన్మలో లాగా కనిపిస్తున్నాం అన్నమాట. ఏ, నిజం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పిచ్చి హాస్పిటల్ నుంచేనా? అవునండి, మా ఇంటి దగ్గర నుంచి వచ్చామండి. అయితే మీ ఇల్లే పిచ్చి హాస్పిటల్ అన్నమా? అబ్బాబే, కాదండి. అయితే మేము రావండి. కాదు బాబు, చీకట్లో ఉన్న ఆమె జీవితానికి మీరు వచ్చి వెలుగు ప్రసాదించాలి. వెలుగు? మీరిప్పుడు నిజంగా పిచ్చి వెలుగును వెతుక్కుంటూ చీకటి దగ్గరికి వచ్చి చీకటి చీకటి కలిస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? కావచ్చు, కానీ బ్రతికించే అవకాశం ఉండి కూడా బ్రతికించలేక ఒక ప్రాణాన్ని నిలువునా తీసినట్టే అవుతుంది. బాబు, వారు అంతగా ప్రాధాయపడుతున్నారు, వెళితే ఒక నిండు జీవితాన్ని కాపాడిన వారు అవుతారు. మా అరుణ చావు బ్రతుకు మీ చేతిలో ఉంది. మీరు రాకపోతే నిష్కారణంగా చచ్చిపోతుంది. పోనీ ఒకసారి వచ్చి కళ్ళారా చూసి వెళ్ళండి. బాబు, బిడ్డను పోగొట్టుకున్న తండ్రిగా ఆ బాధ ఏమిటో నాకు తెలుసు. పోయిన అమ్మాయిని ఎలాగో బ్రతికించుకోలేకపోయి కనీసం పోబోయే ఈ అమ్మాయినైనా వెళ్ళి బ్రతికించండి. అరుణ, 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 చూడమ్మా, ఎవరు వచ్చారో చూడు, చూడమ్మా, అటు చూడు.
లేమ్మా, లే వద్దు, నన్ను ఆయన వేసేయద్దు, మమ్మల్ని వేసేయద్దు. వెళ్ళండి, నేను ఆయనతో చాలా మాట్లాడాలి. మీరంతా వెళ్ళండి, వెళ్ళిపోండి. రండి రండి, కూర్చోండి. ఇన్నాళ్ళు ఎక్కడున్నారు? ఇక్కడికి రాకూడదు అనుకున్నారా? నేనున్నానని మర్చిపోయారా? అసలు నేనెవరో గుర్తుందా? పోనీ, నేను మీకోసమే పుట్టాననైనా తెలుసా? నువ్వు నా కోసం పుట్టావు? అవును, మీకోసమే. ఒకరు నా కోసం పుట్టారు, వేరొకరు నా కోసం పోయారు. ఎవరు ఎవరు పోయారు? నా ప్రాణానికి ప్రాణం పార్వత. పార్వత, పార్వత ఎవరు? ఆమె కూడా తెలీదా? అంటే నేను నిజంగా తెలీదా? చెప్పండి. నిజం చెప్పమంటావా, అబద్ధం చెప్పమంటావా? నిజం చెప్పండి. నిజంగా నువ్వెవరో నాకు తెలియదు. ఇది చూడండి, నేను నేనండి, మీ చంద్రముఖిని. చంద్రముఖి కాదు, మీకు ఇష్టమైన పేరది కాదు. అమ్మి, అమ్మి. అమ్మి ఎవరు? నేనే. అమ్మి నువ్వే, చంద్రముఖి నువ్వే? అవును. నీకు రెండు పేర్లు ఉన్నాయా? ఆ పేరు మీరు పెట్టింది. నేను ఎప్పుడు? ఒకరోజు రాత్రి బాగా తాగి ఒళ్ళు తెలియకుండా మా ఇంటికి వచ్చారు. ఆ రాత్రంతా నేను మీకు సేవ చేస్తూనే ఉన్నాను. తెల్లవారిన తర్వాత నన్ను చూసి నీలో ఎంత ఓర్పు ఉంది అన్నారు, గుర్తుందా? నిన్ను నేను ఎంత అసహించుకున్నా, నేనంటే నీకు ఎందుకింత గౌరవం అన్నారు, గుర్తుందా? అప్పుడే అప్పుడే నా పేరు అడిగారు. నేను చంద్రముఖి అన్నాను. కాదు, నిన్ను నేను అమ్మే అని పిలుస్తాను, నీకేమైనా అభ్యంతరమా అన్నారు. గుర్తొచ్చిందా? గుర్తు రాలేదా? నేను మీ ఇంటికి వచ్చాను. అవును, భగవాన్ తో కలిసి వచ్చారు. భగవాన్? వాడెవరు? మీ స్నేహితుడు. ఓ, ఆ భగవానా? అతను స్నేహితుడు కాదు, మనకు విరోధి. అతను ఉన్నాడనుకున్నప్పుడల్లా మనకేదో దెబ్బ కొడుతూనే ఉన్నాడు. కాదండి, అతను అలాంటి వాడు కాదు. మీరంటే అతనికి ప్రాణం. మీరు తాగుబోతు కావడానికి తనే కారణమని ఎంతో బాధపడుతూ ఉండేవాడు. అతను చాలా మంచివాడండి. అర్థమైంది, అర్థమైందా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. నువ్వు పిచ్చిదాన్. దేవదాస్, ఈ ఇంట్లో ఏవో కొత్త కొత్త పేర్లు వినిపిస్తుంది. పేర్లు పాతవి, మనుషులే కొత్త. ఆమె పూర్వజన్మలో చంద్రముఖి. చంద్రముఖి? అవును. ఆమె దేవదాసుకు మనసిచ్చింది. దేవదాస్? అతనెవరు? మీరే. నేనా? అవును. ఏమండో, వీరిని గురించి ఏమో అనుకున్నాను కానీ చాలా తెలివైన వారు. అవునండి. అక్కడికి వచ్చి ఒక అమ్మాయి జీవితాన్ని నిలబెట్టు అన్నారు. ఇక్కడికి వచ్చాక నువ్వే దేవదాసు అంటున్నారు. ఇంకా సేపు అయితే ఆమె భర్తవు నువ్వే తాళిగట్టు అంటారేమో. అవునా? అవునండి. కాదు, పూర్వజన్మ ఉంది, ఆత్మకు చావు లేదు.
తీరని కోరికలతో మనిషి చనిపోతే ఆ ఆత్మ తన కోరికలు తీర్చుకోవటానికి మరో రూపంలోనైనా పుడుతుంది. మీరు డాక్టర్ అన్నారు కదా? అదే డాక్టర్. మరి మీకే పిచ్చి పట్టినట్టుంది. చూడండి, ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి పిచ్చి హాస్పిటల్లో చేర్చండి, బంధిస్తే అంతా తగ్గిపోతుంది వ్యవస్థ. బాబు, అమ్మాయి కొన్ని రోజుల నుంచి కన్ను కూడా తెరవటం లేదు, మంచం నుంచి లేవటం లేదు. మిమ్మల్ని చూశాక కొండంత బలం తెచ్చుకుంది, మనిషి అయింది. పోనీ మీరు అనుకున్నట్టు పిచ్చే అనుకున్నా అది మీ వల్లే తగ్గుతుంది బాబు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళకండి ప్లీజ్. మా తృప్తి కోసం కొన్ని రోజులు ఇక్కడే ఉండండి. మీ తృప్తి కోసం నన్ను అబద్ధం ఆడమంటారా? ఒక ప్రాణం నిలబెట్టడం కోసం ఒకటి కాదు 100 అబద్ధాలు ఆడినా తప్పులేదు బాబు. నేనే దేవదాసు అంటే ఆమె బ్రతుకుతుంది అంటారా? తప్పకుండా. ఓకే, బ్రతకరేమ. అమ్మా అరుణ, అరుణ, ఆయన చెప్పిందంతా నిన్ను ఏడిపించడానికేనమ్మా, కేవలం తమాషాకేనట. అవునమ్మా, ఆయన ఇక్కడే ఉంటున్నారు. అలాగా, నేను ఆయనతో మాట్లాడాలి. నేను ఆయన దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు వద్దమ్మా, తర్వాత పెడుతూ కానీ. శుభ్రంగా స్నానం చేసి తలాది దువ్వుకొని మామూలు మనుషులా పెడుతుంది.